Hi, hello food lovers, welcome back to our channel. How are you all? I hope all are doing great. Let me know in the comment section. Chustunnaru kadandi, ee roju maro manchi healthy recipe andi, yummy juice anamata, summer special juice tho mee munduku vachesindandi mana channel. Tarbuja andi, muskmelon juice. ఈ సమ్మర్లో వేడిని తగ్గించి చలువ చేసే మస్క్మెలన్ అండి. చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, ఈజీ ప్రిపరేషన్. చక్క మనం అలసిపోయినప్పుడు వెంటనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని తాగేసేయచ్చు. ఎలా సింపుల్గా చేసుకోవాలో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చక్క ఇలా తర్పూజాని చెక్కు తీసేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత సీడ్స్ తీసేస్తున్నాను ఇక్కడ నేను. సీడ్స్ని కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, చక్క వీటిని ఎండపెట్టి మనం వాడుకోవచ్చు, ఫ్రై చేసి తింటుంటారు. మామూలుగా రిలయన్స్ ఇలాంటి వాటిల్లో ప్యాక్ చేసి అమ్ముతుంటారండి తర్బూజా సీడ్స్ అని. మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి ఆయుర్వేదం ప్రకారం. తర్బూజాకి రిచ్ ఇన్ ఫోలిక్ యాసిడ్, ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా బాగుంటుందండి, కాబట్టి వెయిట్ లాస్కి పనికొస్తుంది. బ్రేక్ఫాస్ట్లో ఇలా మనం ఈ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులకి ఈ జ్యూస్ చాలా బెనిఫిట్ అండి. పాలు బాగా పడటానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సహజంగా పాలు ఇచ్చే తల్లులకి అడ్వైస్ ఇస్తుంటారు తర్బూజా జ్యూస్ తాగమని. అలాగే నా కొలీగ్ ఒకళ్ళు నేను గమనించానండి, వాళ్ళ హస్బెండ్కి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. మెడిసిన్స్ వాడుతూ వాళ్ళు ఎక్కువగా ఈ జ్యూస్ని ఆయనకి వాడటం వల్ల రక్తం పలచబడుతుందటండి, ఈజీగా టాక్సిన్స్ అన్నీ రిమూవ్ అవుతాయంట. నేను అప్పుడు నెట్లో సెర్చ్ చేశాను దీనికోసం. దీని మెడిసినల్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడ నేను పటికి బెల్లం యాడ్ చేస్తున్నాను చూడండి. మొక్కలు కట్ చేసి పటికి బెల్లం తీసుకున్నాను. షుగర్ బదులుగా షుగరు జలుబు చేస్తుందన్నట్లు పటికి బెల్లం బాగుంటుందండి. ఆయుర్వేదం ప్రకారం మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, అది కూడా వేడి తగ్గిస్తుంది. అలాగే యాలకుల పొడి, యాలకుల పొడి కూడా టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది కూడా వేడి తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది, అలాగే ఫ్లేవర్ ఇస్తుంది. పాలు ఒక కప్పు తీసుకున్నాను. ఐస్ క్యూబ్ సిస్టమ్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. చక్క మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశానండి ఫైన్గా. ఇక్కడ నేను స్ట్రెయిన్ చేస్తున్నాను, కానీ ఇక్కడ నేను తీసుకున్న తర్బూజా బాగా పండిపోయిందండి. మనం ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కాకపోతే కార్డమమ్ ఫ్లేక్స్ పిల్లలు తినడానికి ఇష్టపడరేమో చూస్తే అన్నట్లు వాటిని స్ట్రెయిన్ చేయడం కోసం అన్నట్టు తీసుకున్నాను అండి. ఇక్కడ ఫైన్గా గ్రైండ్ అయిపోయిందండి, పెద్దగా పల్పే మిగలేదు స్ట్రైనర్లో, కాబట్టి డైరెక్ట్గా కూడా మనం అలాగే తీసుకొని తాగేయచ్చండి. చూడండి చక్కగా మంచి కలర్ అండి, ఎల్లో కలర్. చాలా టెంప్టింగ్గా మౌత్ వాటరింగ్గా ఉంది కదండి. ఇలా ఎల్లోగా ఉన్న వాటిల్లో బీటా కెరోటిన్ చాలా ఉంటుందంటండి ఇలా ఎల్లో ఫ్రూట్స్. నేచర్ మనకి చాలా అద్భుతమైందండి. కీన్గా అబ్జర్వ్ చేస్తే సమ్మర్ ఎండలు మండిపోతుంటాయి కదా, అదే సీజన్లో ఇలా కూల్ కూల్గా ఉంచే చక్కటి మంచి ఫ్రూట్స్ దొరుకుతుంటాయి. కాబట్టి మనం ఎక్కువ ఆర్టిఫిషియల్గా ట్యాబ్లెట్స్ జోలికి వెళ్ళకుండా లోకల్గా దొరికే సీజనల్గా దొరికే ఫ్రూట్స్ మీద ఆధారపడి మన హెల్త్ని చక్కగా కాపాడుకోవచ్చు అండి. మనం అట్లా ఎంతైనా నేచర్ గ్రేట్ కదండి, వి షుడ్ థ్యాంక్ఫుల్ టు నేచర్ అండి. చూడండి ఇక్కడ నేను టూటీ ఫ్రూటీతో కొంచెం గార్నిష్ చేస్తున్నాను. కొంచెం తీపి తక్కువగా ఉంటుంది కదండి, ఇలాంటి జ్యూసెస్ పిల్లలు ఈజీగా తాగాలంటే ఇలా కొంచెం కలర్ఫుల్గా గార్నిష్ చేసి ఇవ్వాల్సిందేనండి. చక్కగా టెంప్ట్ అయిపోయి తీసుకొని తాగేస్తారు. చూడండి మంచి ఎమ్మీ హెల్దీ చలువ చేసి తర్బూజా జ్యూస్ని మనం చిటికీలో తయారు చేసేసుకున్నాం ఉపవాసం ఉన్నప్పుడు. అలాగే డైట్లో ఉన్నవాళ్ళు, అంటే వెయిట్ లాస్ కోసం డైట్లో ఉన్నవాళ్ళు సమ్మర్లోనూ ఇలా చక్కగా ఈజీగా చేసేసుకొని ఈ జ్యూస్ని తాగేయచ్చండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో రిజల్ట్ నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ పోస్ట్ చేయండి. పటికి బెల్లం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి, తీపి తక్కువగా ఉంటుంది కనుక. తేనె కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. హ్యావ్ ఏ నైస్ డే. బై బై.